పేదల పెన్నిధి, రైతుల ఆశాజ్యోతి, రైతుల ఆపద్బాంధవుడు, కష్టకాలంలో బీద ధనిక కులమత భేదాలు తెలియని మనసున్న మహారాజు. అనునిత్యం శ్రమిస్తూ రైతుని రాజు చేయాలని పట్టుదలతో ముందుకు సాగుతున్న ఉమ్మడి నల్లగొండ మరియు యాదాద్రి భువనగిరి రైతు బిడ్డ గొంగడి మహేందర్ రెడ్డి జన్మదిన శుభ సందర్భంగా జాల గ్రామంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. అవేంటో చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని జాల గ్రామంలో ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రి భువనగిరి డీసీసీబీ చైర్మన్ మరియు టీఎస్సీఏబీ వైస్ చైర్మన్ శ్రీ గొంగడి మహేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా జాల గ్రామంలో జాల గ్రామం మాజీ ఎంపీటీసీ మరియు రైతు కన్వీనర్ ఠాకూర్ నాగరాణి ప్రమోద్ సింగ్ మరియు మాజీ పిఏసీఎస్ డైరెక్టర్ కొండం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాల గ్రామంలో గ్రామ యూత్ అధ్యక్షతన సుమారు 50 మంది రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బందులకు మరియు గ్రామంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, రాజపేట మండల టీఆర్ఎస్ యువకులు, నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచుల ఫోరంల అధ్యక్షుడు కంచట శ్రీనివాసరెడ్డి రాజరెడ్డి, గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ఒకరు చొప్పున అన్నదానం నిర్వహించాలని జన్మదిన వేడుకల సందర్భంగా పిలుపునిచ్చారు. ఎంపీపీ బాలమణి యాదగిరి గౌడ్ మాట్లాడుతూ జాల గ్రామంలో గ్రామ యువకులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చిన ప్రతి యువకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. జాల గ్రామ యువకులు మాట్లాడుతూ భువనగిరి జిల్లా కారేపేట మండలం జాల గ్రామంలో ఈరోజు గొంగడి మహేందర్ రెడ్డి అన్నగారి జన్మదిన వేడుకలు జరిగినాయి. దీనికి రాష్ట్రంలో కరోనా ఉండడం వల్ల నిత్యావసర సరుకులు మరియు మేము కూడా స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. బ్లడ్ కూడా కొరత ఉందని తెలిసింది. కరోనా వల్ల బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. మా స్వచ్ఛందంగా చేస్తున్నాము. మా యూత్ లీడర్ ప్రమోద్ గారి సింగ్ ఆధ్వర్యం చేయడం జరుగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. యాదాద్రి జిల్లా భువనగిరి డీసీసీ చైర్మన్ ఉమ్మడి సునీతమహేందర్రెడ్డి గారికి, మహేందర్రెడ్డి గారికి వారి పుట్టినరోజు జన్మదిన శుభ సందర్భంగా జాల గ్రామంలో తాడిపల్లి మండల జాల గ్రామంలో రక్తదాన కార్యక్రమం మా ఎక్స్ మాజీ ఎంపీడీసీ గారి ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేయడం సందర్భంగా జరిగింది. అందులో మళ్ళా కొంత నిరుపేదలకు కొన్ని సరుకులు కూడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అట్లే మనం న్యూస్లలో రోజువారీ చూస్తుంటే ఈ లాక్డౌన్ నేపథ్యంలో అక్కడ బ్లడ్ కొరత ఏర్పడదని దాన్ని చూసినా ఉండడం యూత్ మా జాల యూత్ ఆధ్వర్యంలో యూత్ అంత ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపడితే కొంతమందికి మనం కొద్దిగా సాయం చేసినట్టు మేలు చేసినట్టు జరుగుతుంది. కాబట్టి అంత ముందుకు వచ్చి ఈ కార్యక్రమం మా మహేందర్ రెడ్డి గారి పుట్టినరోజు చేసుకోవడం అంత ఆనందంగా ఈ కార్యక్రమం ఎంత దూరం వచ్చి వీళ్ళు PS24 ఈ కార్యక్రమం జయప్రదం చేయడం వారికి కూడా ధన్యవాదాలు. అలాగే జాల గ్రామంలోకి స్వయంగా వచ్చిన TS24 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మా గ్రామం తరపున ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కొత్త జాల సర్పంచ్ ఠాకూర్ ధర్మేంద్ర సింగ్ 15వసారి రక్తదానం చేశారని తెలిపారు. రాజపేట టీఆర్ఎస్ మండల నాయకులు అందరూ ఈ రక్తదాన శిబిరంలో పాల్పంచుకున్నారు. వారికి కూడా గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇంత మహోత్తరమైన కార్యక్రమం నడిపించిన గ్రామ ప్రజలకు, వచ్చిన వైద్య మీడియా మిత్రులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. రైతు కన్వీనర్ ఠాకూర్ ప్రముఖ సింగ్ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజపేట టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, ఎర్ర గోకుల రాజు, సంధిల భాస్కర్ గౌడ్, పల్లె సంతోష్, భూదేవ్ భాస్కర్ గౌడ్, రామిళ్ళ నరేందర్, గుంటి కృష్ణ, గోపగాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం జాల గ్రామంలో మా ప్రియతమ నాయకుడు గొంగిడి మహేందరన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు పేద కుటుంబాలకు నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. మరియు గ్రామ సిబ్బందికి మరియు ఆశా వర్కర్లకు, ఊరికి సేవ చేస్తున్న మా అంగన్వాడి టీచర్కు వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మా ప్రియతమ నాయకులు గొంగిడి మహేందర్ అన్న, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్,
రాష్ట్ర ఆప్కా వైస్ చైర్మన్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది. యాదాద్రి జిల్లా భువనగిరి డిసిసి చైర్మన్ ఉమ్మడి తులసిరామయ్య రెడ్డి గారికి వారి పుట్టినరోజు జన్మదిన శుభ సందర్భంగా జాల గ్రామంలో తాడిపల్లి మండల జాల గ్రామంలో రక్తదాన కార్యక్రమం మా ఎక్స్ మాజీ ఎంపీడీసీ గారి ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేయడం సందర్భంగా జరిగింది. అందులో మళ్ళా కొంత నిరుపేదలకు కొన్ని సరుకులు కూడా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అట్లే మనం న్యూస్లలో రోజువారీ చూస్తుంటే ఈ లాక్డౌన్ నేపథ్యంలో అక్కడ బ్లడ్ కొరత ఏర్పడ్డది దాన్ని చూసి మేము ఉండడం యూత్ మా జాల యూత్ ఆధ్వర్యంలో యూత్ అంత ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేపడితే కొంతమందికి మనం కొద్దిగా సాయం చేసినట్టు మేలు చేసినట్టు జరుగుతుంది. కాబట్టి అందు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం మా మహేంద్ర రెడ్డి గారి పుట్టినరోజు చేసుకోవడం అంత ఆనందంగా చెప్తున్నాం. ఈ కార్యక్రమం ఎంత దూరం వచ్చి వీళ్ళు ఈ కార్యక్రమం జయప్రదం చేయడం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతారు. పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, రాజాపేట మండల టీఆర్ఎస్ యువకులు నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచుల ఫోరంల అధ్యక్షుడు కంచల శ్రీనివాసరెడ్డి రాజరెడ్డి, గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ఒక్కరు చొప్పున అన్నదానం నిర్వహించాలని జన్మదిన వేడుకల సందర్భంగా పిలుపునిచ్చారు. ఎంపీపీ బాలమణి యాదగిరి గౌడ్ మాట్లాడుతూ జాల గ్రామంలో గ్రామ యువకులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చిన ప్రతి యువకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. జాల గ్రామ యువకులు మాట్లాడుతూ అలాగే జాల గ్రామంలోకి స్వయంగా వచ్చిన TS24 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మా గ్రామం తరపున ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కొత్త జాల సర్పంచ్ ఠాకూర్ ధర్మేంద్ర సింగ్ 15వసారి రక్తదానం చేశారని తెలిపారు. రాజాపేట టీఆర్ఎస్ మండల నాయకులు అందరూ ఈ రక్తదాన శిబిరంలో పాల్పంచుకున్నారు. వారికి కూడా గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇంత మహోత్తరమైన కార్యక్రమం నడిపించిన గ్రామ ప్రజలకు, వచ్చిన వైద్య మీడియా మిత్రులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. రైతు కన్వీనర్ ఠాకూర్ ప్రముఖ సింగ్ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజాపేట టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, ఎర్ర గోకుల రాజు, సంధిల భాస్కర్ గౌడ్, పల్లె సంతోష్, భూదయ్ భాస్కర్ గౌడ్, రామిళ్ళ నరేందర్, గుంటి కృష్ణ, గోపగాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా కోఆపరేటివ్ చైర్మన్ మరియు ఆప్కా రాష్ట్ర వైస్ చైర్మన్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పరచడం జరిగింది. మరియు ఇవాళ ఆయన జన్మదిన సందర్భంగా బీద కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వాలని అనుకున్నాము. కాబట్టి బీద కుటుంబాలందరికీ ఇవాళ సరుకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. యాదాద్రి జిల్లా జాల గ్రామంలో మహేందర్ అన్న పుట్టినరోజు గుర్తింపుకు పేద బిడ్డలకు నిత్యావసరాలు సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రక్తదానము ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రామోజ్ ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. ఇంకెవరైనా మాట్లాడండి. భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం జాల గ్రామం నుండి ఇవాళ మా ప్రియతమ నాయకులు మహేందర్ అన్న గారి జన్మదిన వేడుకల్లో సందర్భంగా రక్తదాన శిబిరాన్ని మరియు
పేదలకు నిత్యావసర వస్తువులు ఇవ్వాలని జాల గ్రామ యువకులంతా అనుకొని ఇవాల రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసుకున్నాం। ఇవాల పేదవారికి నిత్యావసర సరుకులు ఇవ్వాలని అనుకొని ఎంపీపీ గారిని మరియు మండల నాయకులందర్నీ ఆహ్వానించడం వారి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది।